అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం అందిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు రేపు 20,000 లోపు పరిహారం అందజేస్తామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలియజేశారు. ఆనాడు ముఖ్యమంత్రిగా 2017 లో జగన్ మోహన్ రెడ్డి గారు ఓ కమిటీ వేసిన వరకు నువ్వు స్పందించలేదు. కమిటీ వేసిన తర్వాత కూడా స్పందించలేదు. అగ్రిగోల్డ్ బాధితులు ఏదైతే ఇది మన ఆస్తులు అనే ఆ కంపెనీ చూపించిందో ఆ ఆస్తుల మీదకి వెళ్ళి ఇది మా ఆస్తి కదా మేము చేజిక్కించుకుంటామని బాధితులు ఆ రోజు 2,500 మంది సుమారు హైలాండ్కి వెళ్తే అక్కడ వాళ్ళందరిపైన కేసులు పెట్టించి లాఠీ ఛార్జించి చేయించి కొట్టించి హింసించాడు చంద్రబాబు నాయుడు. ఇదంతా అబద్ధాలు ఏం కాదు, వాస్తవాలు. ఎంతమంది ఏజెంట్లు, వేలాది మంది ఏజెంట్లు రోడ్డును పడ్డారు. ఏజెంట్లు కంపెనీని నమ్మి ప్రజలకు నమ్మబలికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ చెమటని డబ్బు రూపంలో ఉన్నటువంటి ఆ డబ్బుని తీసుకొచ్చి పెట్టుబడిగా పెట్టించి నమ్మబలికి ఆ డబ్బులు వస్తే వాళ్ళ ఊర్లోనో వాళ్ళ ప్రాంతంలోనో పేదవాడికి మేలు జరుగుతుందని ఆశించినటువంటి ఏజెంట్లు వాళ్ళ జీవితాలు సుమారుగా యాగ్రిగోల్డ్లో జరిగినటువంటి నష్టం వల్ల చంద్రబాబు నాయుడు తాలూకా నేతృత్వంలో జరిగినటువంటి ఆ బినామీ చేసినటువంటి కార్యక్రమం వల్ల 300 మందికి పైచలకు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇది ఘోరం, ఘోరాతి ఘోరం. ఈ 300 మందికి ఆత్మహత్యలకు కారణమైనటువంటి ఈ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోడ్డు మీదకి తీసుకురావాలి. నడి రోడ్డు మీద ఎండలో స్తంభానికి కట్టాలి. ఎవరైతే యాజమాన్యం ఉన్నారో ఆ యాజమాన్యానికి ఎవడైతే వెనుకుండి సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఈ ప్రజా కోర్టులో ప్రజా సమక్షంలో మండు టెండల్లో స్తంభాన్ని కట్టి చింతరువ్వలతో కొట్టాలి ఒక్కొక్కడికి వంటి మీద ఆయిల్ రాసి. అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో, పేదవాడి ఆర్తనాదం ఏంటో, పేదవాడి కష్టం ఏంటో. ఇన్ని మోసాలు చేసి ఆఖరికి ప్రజలకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. కోర్టులు అంగీకరించట్లేదని చెప్పారు. మరి ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయగలుగుతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు. హైకోర్టులో తెలంగాణలో ఉన్నటువంటి ఆ కేసుని ఆంధ్ర ఏపీ హైకోర్టుకి షిఫ్ట్ చేయమని కూడా పిటిషన్ కూడా వేశారు. త్వరలో ఇంకా బ్యాలెన్సింగ్ ఎంతైతే ఉందో అవన్నీ కూడా తీర్చుతానని చెప్పారు. ఎవరికి అవసరం ఉంది ఇవి? ఒరిస్సాలో సుమారు 300 కోట్లు ఇలాగే చిన్న కంపెనీలు మోసం చేసి ఎత్తేసినారు. వెస్ట్ బెంగాల్లో కూడా కొన్ని కంపెనీలు 400 కోట్ల రూపాయలు మోసం చేసి ఎత్తేసినారు. ఆయా రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు మాటిచ్చాయి ప్రజలకి, ఈరోజు వరకు 1 రూపాయి కూడా చెల్లించలేదు.